ఇంతలో కొన్ని కస్టమర్తో మాట్లాడుతూనే ఉన్నాను, ఒక పక్కన మనకి కాల్స్ వస్తున్నాయి. నా ఒక్కడికే కాదు, నా అసిస్టెంట్కి కూడా కాల్స్ వచ్చినాయి. నా అసిస్టెంట్ వాళ్ళ సొంత తమ్ముడు కూడా కొందామనుకున్నాడు, వాడికి కూడా నేను సారీ చెప్పా. ఎందుకు అంటే కూర్చోండి. ఎందుకు అంటే ఈ బ్రదర్తో మాట్లాడదాం ఫస్ట్. భయ్యా మీరు ఏలూరు నుండి కదా? పేరు షరీఫ్. పోలో చూశారు వాట్సాప్ గ్రూప్లో, ఫొటోస్ వేసాను, మీరైతే పోలో చూశారు, నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. వీడియో చూడలేదు మీరు? జస్ట్ మనోడు ఫొటోస్ చూసి నాకు 3 నిమిషాల్లో డబ్బులు 20,000 టోకెన్ అయితే వేశారు. భయ్యా ఇంకోటి ఏంటంటే, మీ బండికి దాదాపుగా 5 టోకెన్లు కొడతామని చెప్పి ఫోన్స్ చేస్తున్నారు. అదే అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, మంచి వెహికల్ ఉండాలి క్వాలిటీ అని. సో ఇక్కడ ఏంటంటే, నాకు నేను ఫస్ట్ నుండి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే టోకెన్ వేస్తారో వాళ్ళకి నేను వెయిట్ చేస్తా అని చెప్పాను. సో వెహికల్ మీకే ఇస్తున్నా, అది కూడా 5 నిమిషాల్లో సెట్టింది. సో అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర SX4 కస్టమర్ కూడా లైవ్లో ఉన్నారు, అతన్ని కూడా నేను ఒకసారి వీడియో ఫీడ్బ్యాక్ తీసుకొని నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను చెప్పండి. ఓకే కార్ కొనుక్కోవడం అనేది నాకు డ్రీమ్. నేను అసలు నార్మల్ గా కొనుక్కుంటానా లేదా అనేది కూడా అసలు ఇప్పటికీ ఇది ఒక షాక్ లాగా ఉంది నాకు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు ఢిల్లీ వెళ్లే ముందు మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ లో నేను కార్స్ ప్రొవైడ్ చేస్తాను అని నేను మీ మాట నేను నిలబెట్టుకున్నాను ఫైనల్ గా. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిగా చెప్తున్నాను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో నువ్వు వెహికల్ తీసుకున్నాక కూడా అంతే సంతోషపడతావు, ఎందుకంటే వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మన తెలుగు కస్టమర్స్ కూడా పక్కన ఉన్నారు. సో సేమ్ ప్రాసెస్లో మీకు టోకెన్ ఫస్ట్ వేసినప్పుడు మీకు అలర్ట్ అయింది వెహికల్. అలానే సరే బ్రదర్, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? వెహికల్ మీకు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ సోల్డ్ టు ఏలూరు అని పెట్టాను, ఓకేనా? ఓకే. సో వెహికల్ కూడా మనోడికి SX4 ఇచ్చిన, SX4 కూడా జిందగీ పరిశాన్ రావు ఇక్కడ సైన్ పెట్టేసి SX4 కూడా మనోడికి ఇచ్చాను. మనోడి ఇక్కడ స్టూడెంట్ అనమాట ఢిల్లీలో. సో ఏంటంటే మాట్లాడించండి, అబ్బాయి మనోడు కూడా టోకెన్ పెట్టిన ఫస్ట్ టోకెన్ కొట్టాడు, వెహికల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సైన్లు పెట్టాలి బండ్లు ఇచ్చేటప్పుడు. ఏదన్నా అయితే నాకు కూడా పడతాయి పిడి. రిజిస్ట్రేషన్ల గురించి, NOC గురించి మాట్లాడదాం అనుకున్నా యాక్చువల్లీ వీడియోలో. తొందర కథం చేస్తే ఇవ్వండి, ఫోన్స్ వస్తానే ఉన్నాయి మనకి, కస్టమర్స్ నుండి కూర్చోతాను. సో అదొకటి గలాట అయింది, వెహికల్ నా దగ్గర తొందర సేవ్ అయిపోతాయి ఏదున్నా కానీ, ఎందుకంటే మనం ఇచ్చే పనులు అటువంటి. సో నాకైతే ఒక పక్కన నవ్వు వస్తుంది, ఒక పక్కన సంతోషంగా కూడా ఉంది, ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి. ఇందాక ఒక కథనైతే ఓ 4 బూతుల మాటలు కూడా అన్నాడు నన్ను. అంటే ఎట్లంటే బూతులే కానీ అవి మనసుకు తగిలినాయి, మనసుకు తగిలినాయి అనమాట. అన్న నువ్వు ఏది పెట్టినా అది బండి దిగేసిందంటూ నేను డబ్బులు 2 రూపాయల వడ్డీకి తెచ్చుకొని డబ్బులు అట్లా కూడబెట్టుకుని ఉన్నామన్నా, నువ్వు ఏం చేస్తావు తెలియదు, నీకు 20,000 ఎక్కువ ఇస్తాను, నువ్వు నాకు ఆ బండి తెచ్చి అని చెప్పి అన్నాడు. ఒక రిలాన్స్ లాజీకి టోకెన్ పడింది అన్న, టోకెన్ పడింది, ఇక మేము చేసేది ఏం లేదు, వాళ్ళంతటా వాళ్ళు డ్రాప్ అయితే కానీ మీకు ఇయ్యలేమని చెప్పిన. సో మ్యాటర్ ఏంటంటే NOC అండి. సో మొన్నటి రౌండ్ ఏదైతే నేను వెహికల్ అమ్మానో NOC అయితే నేను తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మదనపల్లి షిఫ్ట్ డిజైర్ NOC, అలానే XUV500 ఖమ్మంకి ఇచ్చిన బండి NOC, చూసారు కదా XUV500. అలానే ఇది డస్టర్ అండి, ఇది నేను చాలా రిస్క్ చేసి NOC అయితే తెప్పించిన, ఎందుకంటే రిస్క్ అని కాదు, నేను గతంలో ఈ బండి నేను భద్రాచలం వాళ్ళకి ఇచ్చిన, వెహికల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి కానీ అక్కడ RTOస్లో రన్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయాలే. సో ఇది దాదాపుగా 3 నెలల నుండి పెండింగ్ ఉంది, ఇది కూడా నేను తెప్పించేసిన విత్ ఇన్వాయిస్ ఎవ్రీథింగ్ పేపర్స్, ఇది సఫారీ స్టోమ్లు అయ్యి నేను కర్ణాటకకి ఇచ్చిన, అలానే తమిళనాడు వాళ్ళకి కూడా నేను 2 బండ్లు ఇచ్చిన, అందులో ఒక వెహికల్ అయితే వచ్చేసింది. ఇకపోతే ఇది మన ఇప్పుడు డెలివరీ ఇవ్వనమాట,
ఫస్ట్ బేసిక్ పేపర్స్ అనేవి ఇస్తాను. ఇప్పుడు ఎస్ఎక్స్ ఫోర్ మన తమ్ముడు తీసుకెళ్తున్నాడు సూర్యాపేటకి, సూర్యాపేటకి వెళ్తుంది బండి సూర్యాపేటకి. సో ఈ పేపర్లు అన్నీ కూడా ఇప్పుడు నా దగ్గర సుమారుగా 6-5 పేపర్ల వరకు ఉన్నాయి. సో ఇది చాలా చాలాసార్లు ఫోన్ చేసిన ఎన్ఓసీ తీసుకోండి భయ్య, ఎన్ఓసీ తీసుకోండి భయ్య అని చెప్పి తీసుకోవట్లేదు. బండి తీసుకుంటున్నారు, ఎన్ఓసీలు ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. బాధ్యతగా మన రాష్ట్రాలకి, అంటే మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ట్యాక్స్ కట్టిన తర్వాతే వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు తిప్పాలి. కొన్నాళ్ళ వరకు పర్మిషన్ ఉంటుంది, అది మాత్రం మీరు తప్పకుండా పాటించాలి. పేపర్ల విషయంలో అయితే నేను కఠినంగానే ఉంటాను. ఏమన్నైనా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ డీలర్లకు పడుతుంది. D2D డీలర్ ఎవరైతే మనకమ్మాడో మేము మీకమ్మేమో అంత చైన్ సిస్టంలో ఇరుక్కుంటాం. మీరు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. కొన్ని వెహికల్స్కి నేను బతిమలాడిన, ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా వెహికల్స్ ఇచ్చిన, భయ్య మీరు ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు అని చెప్పి రేపు అట్లా సాగదీస్తున్నారు. ఈసారి నుండి ఏం చేస్తానంటే సెకండ్కి నా దగ్గరే ఉంచుకుంటా, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సెకండ్కి అనేది ఇస్తా. సో ఈ ప్రాసెస్లో పోతా. పేపర్లు బండ్లు ఎవరైనా ఇస్తారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలా, ఆ రిజిస్ట్రేషన్ బాధ్యత కంపల్సరీ మీరైతే ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రిస్క్ అయిపోతుంది, రూల్స్ మారుతున్నాయి, పైసా ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్లు వస్తున్నాయి. అంటే ఏంటి, ఎంత పెట్టినావు డబ్బులు ఇప్పుడు? 5000 ఆర్సీ కార్డు పంపించాక నీకు చిన్న బండి కాబట్టి నీకు 5000 తీసుకున్నారు. గతంలో నా కస్టమర్స్కి 20,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టి నాకు పంపిస్తే అప్పుడు రీఫండ్ అయ్యేసి డబ్బులు వద్దన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టే, ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది అడ్జస్ట్ చేసుకొని తీసుకొస్తా ఉంటారు పైసలు ఇవన్నీ కూడా. సో రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు కూడా ఇప్పుడు నా దగ్గరనే కాదు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నా కూడా బాధ్యతగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు అయితే కట్టి నెంబర్ ప్లేట్ మార్పించుకోండి, ఓకేనా? సిస్టమేటిక్గా పోదాం, మార్కెట్ని రచ్చరచ్చ చేయకుండా అందరం కలిసి మంచి వెహికల్స్ అయితే తీసుకొని ఇక్కడ నుండి మన దగ్గర వాడుకుందాం, ఓకేనా? మన దగ్గర కూడా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఈ వారం రోజుల్లో దాదాపుగా 8 బండ్లు అయితే మనం సేల్ చేయడం జరిగింది. సో పోలో గురించి నాకు గలాట అయింది కదా, అదేంటంటే మనం పోస్ట్ చేసిన వెంటనే కూడా కస్టమర్స్ రెడీగా ఉంటారు అన్నమాట. నాకైతే లిటరల్లీ నేను ఒక్కడనే 3 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాను అన్న. ఇక అట్లా తయారైంది ఇక ఏంటంటే చూడండి, ఇక్కడ 17 మిస్డ్ కాల్స్ చూడండి, నేను ఇప్పుడు వీడియో తీసే సమయం, ఓకే? చూడండి రెస్పాండ్ అవుతాను, బట్ సేల్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా పోలో గురించి చేసిన కస్టమర్స్ చాలా మంది చేస్తున్నారు, పోలోకనే కాదు అన్ని వెహికల్స్ గురించి కూడా. సో అదే అండి ఈరోజు వీడియో మెయిన్ ఏంటంటే కొంచెం ఉపయోగపట్టాలి, క్వాలిటీ వెహికల్స్ నేను తెస్తా, కానీ తెచ్చిన తర్వాత ఏమంటే సేల్ అయితే అయిపోతుంది. బెల్ ఐకన్ ట్యాప్ చేసుకుంటే కనుక మీరు సేఫ్ సైడ్లో పడతారు. మంచి మంచివి అయితే నేను ఇస్తూ ఉంటాను, పేపర్లు కూడా నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటానండి. కొన్ని ఏ పేపర్లు కూడా ఆగలేదు, కొన్ని పేపర్లు ఉన్నా కానీ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జనాలు చేసే లేటు వల్ల అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది కస్టమర్లు చేసే పనుల వల్ల కూడా మాకు ఎన్ఓసీలు లేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు తొందరగా డిసైడ్ కాక మాకు తొందర పెట్టక, సో రిస్క్ మేము పడాల్సి వస్తుంది, జాగ్రత్త. సో ఓకే అండి, థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వెహికల్స్ అయితే ఇస్తాను. నువ్వు అయితే హ్యాపీ అయ్యా స్టూడెంట్, ఇక్కడ ఢిల్లీలో చదువుకుంటున్నాడు, తమ్ముడికి 2 lakh వెహికల్ అయితే ఇచ్చిన ఎస్ఎక్స్ ఫోర్. అలానే ఇంకా చాలా వెహికల్స్ కూడా చిన్న బడ్జెట్లో చాలా వెహికల్స్ కూడా పంపిస్తున్నాను. 7 వెహికల్స్ బుకింగ్స్ అయినాయి, నా దగ్గర స్టాక్ ఉంది, పెట్టలేక కాదు, పెడితే నన్ను వాయించి పడేస్తున్నారు ఫోన్లలో. సో అందుకే రోజుకి 2-3 పెడతా ఉంటా, కుదిరితే అవి కూడా చూసి అయితే ఎంక్వైరీ అయితే తెలుసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.